అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు ఒక సర్ప్రైజింగ్ వెంచర్కి తీసుకొచ్చానండి. అసలు ఆఫర్ అయితే క్రేజీగా ఉంది. ఇక్కడ ఈ వెంచర్లో 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయండి, ఆక్సిరిడ్జ్ మరియు నేచర్ వుడ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ని మనకి పరిచయం చేయబోతున్నారు 46acres.com మరియు నీమ్స్ బోరో వాళ్ళు సంయుక్తంగా పరిచయం చేస్తున్నారు. సో ఇంకా ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఇన్వెస్ట్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. అండ్ ముందుగా 605 యార్డ్స్ మనం ఇక్కడ తీసుకున్నామంటే 6 లాక్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఒక గజం తీసుకున్నామంటే 1000 రూపాయలు మరియు 750కి మాత్రమే అండి. అసలు ఎంత క్రేజీగా ఉంది కదా ఆఫర్. అయితే మాత్రం సామాన్యులు కూడా కొనేయచ్చండి ఈ ప్రైస్లో. ఇంత తక్కువ ప్రైస్కి అయితే నేను అసలు ఎప్పుడు వినలేదు కూడా. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి 46acres.com మార్కెటింగ్ డైరెక్టర్ ఆడెప్పు సంతోష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సంతోష్ కుమార్ గారు నమస్కారం అండి. ఆక్సిరిడ్జ్ అండ్ నేచర్ వుడ్ ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ మనకు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఆక్సిరిడ్జ్ అండ్ నేచర్ వుడ్స్. ఆక్సిరిడ్జ్ అనే ప్రాజెక్ట్ 250 ఏకర్స్ ప్రాజెక్టు. దీంట్లో మనం గజం భూమి కేవలం 1000 రూపీస్కి ఇస్తున్నాము. అండ్ నేచర్ వుడ్స్ అనే ప్రాజెక్ట్ మోర్ దెన్ 150 ఏకర్స్ ప్రాజెక్టు. ఇక్కడ మనం గజం భూమి కేవలం 750 రూపీస్కి ఇస్తున్నాము. సో ఈ 2 ప్రాజెక్ట్లలో మినిమం సైజ్ వచ్చి 605 స్క్వేర్ యార్డ్స్ అండి. 605 స్క్వేర్ యార్డ్స్ అంటే గజం భూమి 1000 రూపాయలు చొప్పున కాబట్టి 605 స్క్వేర్ యార్డ్స్కి మనం 6 లాక్స్ రూపీస్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్ 605 స్క్వేర్ యార్డ్స్ అంటే 5 గుంటాస్, 12 సెంట్స్ భూమి కేవలం 6 లాక్స్ రూపీస్కే ఇస్తున్నాము. దీంట్లో మన ఎవ్రీ కార్నర్ ప్లాట్ డబుల్ ఉంటుంది అనమాట, 12 టెన్ స్క్వేర్ యార్డ్స్ 12 లక్షలు అవుతుంది. ఇంకా తక్కువ రేట్లు కావాలనుకున్న వాళ్ళకి ఇందులో హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ అంటే 303 స్క్వేర్ యార్డ్స్ 2.5 గుంటాస్ అంటే 6 సెంట్స్ భూమి కూడా ఇస్తున్నాము. అది కేవలం 3 లాక్స్ రూపీస్కే వస్తుంది. అదే నేచర్ వుడ్స్ అయితే మనకు 2.5 లాక్స్కి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ల్యాండ్ కొనడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది? సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్లాండ్ ప్రాజెక్ట్. ఇది మనకు 8th ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో మనం ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా మినిమం 100 ఏకర్స్ పైన ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆక్సిరిడ్జ్ ప్రాజెక్ట్ 250 ఏకర్స్ ప్రాజెక్ట్. దీంట్లో ఏంటంటే మేజర్గా మనం చెప్పుకునే బెనిఫిట్ ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్. సో ఇవాళ మనం గజం భూమి కేవలం 1000 రూపాయలు కొంటున్నాము. ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ మన పిల్లల భవిష్యత్తు కోసం కనుక మనం తక్కువ రేట్లో భూమి దొరికినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, పిల్లల ఏజ్ చిన్న ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు ఏ విధంగా అయితే గ్రో అవుతుంటారో ల్యాండ్ వాల్యూ ఇదే విధంగా అప్రిషియేషన్ అయ్యి రేపు పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం 10 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ వాల్యూ మేజర్ బెనిఫిట్ చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం మన ల్యాండ్కి దగ్గరలో ఇంకా ఏవే ప్రాజెక్ట్స్ రాబోతున్నాయో చెప్తారా? ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ గురించి మాట్లాడాం కదా. సో మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ నుంచి కేవలం 15-20 మినిట్స్ జర్నీలో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ వచ్చిందనమాట. అది NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పేసి. సుమారు 1200 ఎకరాల్లో అప్రాక్సిమేట్ 40,000 కోట్ల పెట్టుబడితో రాబోయే 5-10 సంవత్సరాల్లో సుమారు 600,000 పైన ఉద్యోగాలు వచ్చేటువంటి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ FMCG సంబంధించినటువంటి అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది. ఒక మాటలు చెప్పాలంటే ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి గుర్గాం, నోయిడా దగ్గర ఉన్న ఇండస్ట్రీ పార్క్ ఏ విధంగా అవుతుందో అట్లాంటి మరొక ఇండస్ట్రీ పార్క్ హైదరాబాద్ దగ్గరలో వస్తుంది. దాన్ని మనం న్యూ హైదరాబాద్ చెప్పొచ్చు. సో ఈ ఏరియాలో ఇప్పటికే మనకు ట్రిటాన్ అనే యుఎస్కు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ వచ్చింది. అండ్ దాంతోపాటు యూకేకి సంబంధించిన వన్ మోటో కంపెనీ వచ్చింది, 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అండ్ యుఎస్ సంబంధించినటువంటి అటోలైట్ కంపెనీ అండ్ DRDOకి సంబంధించినటువంటి డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం 511 ఎకర్స్. సో మహీంద్రా అండ్ మహీంద్రా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ ఉంది. అండ్ కొత్త కూడా 100 ఎకరాలతో ఎక్స్టెండ్ చేయబోతున్నారు. దాంతోపాటు మనకు MRF ఎగ్జిస్టింగ్ టైర్ ఫ్యాక్టరీ ఉంది. రీసెంట్గా వాళ్ళు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం మరొక 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఈ విధంగా చుట్టుపక్కల మనం ఇండస్ట్రీస్ కనుక చూస్తే, సో ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ సివిలైజేషన్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. అండ్ మన సైట్కి మనం ఇంకో పక్క చూసినట్టయితే బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది. కేవలం 25-30 మినిట్స్ జర్నీలో బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. సో ఇదివరకు ఉన్న ఎయిర్ఫోర్స్ ఎయిర్పోర్ట్ని వాళ్ళు డొమెస్టిక్గా మార్చి జరిగింది. ఇదే సైట్ నుంచి ఇంకోవైపు మనం చూస్తే మనకు సింగూరు డ్యామ్, మంజీరా డ్యామ్ వస్తుంది మంజీరా రివర్ పైన. సో అది ఒక పర్యాటక కేంద్రం అని చెప్పొచ్చు. అండ్ మనం సైట్కి ఇంకో పక్క 4 పక్కల్లో ఇంకో పక్క మనం సైట్ చూస్తే నారాయణఖేడ్ టౌన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక 5-10 మినిట్స్ జర్నీలో మనకు నారాయణఖేడ్ టౌన్ ఉంది. సో ఈ మన సైట్ చుట్టుపక్కల తొందరగా వాల్యూ అప్రిషియేషన్ అయ్యే విధంగా అన్ని రకాల ఇండస్ట్రియలైజేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందని చెప్పొచ్చు. సో ఈ విధంగా తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సామాన్య మధ్యవర్తి కుటుంబీకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఓకే, సో ఈ రీసెంట్ టైమ్స్లో అంటే ఈ మధ్య కాలంలో మనం బాగా వినిపించే పేరు ఫార్మ్ ల్యాండ్స్ అని. ఒకప్పుడు ప్లాట్స్ అనేవాళ్ళు, బట్ ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ అంటున్నారు. అసలు దీన్ని వివరిస్తారా, అసలు ఏంటో డిఫరెన్స్ అనేది?
జనరల్ ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుందని. ఇవాళ ప్రతి ఒక్క సామాన్య మధ్యరీతి ఎవరైనా కానీ నాకు కొంచెం డబ్బులు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆలోచన ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని. అయితే ల్యాండ్కి ఫామ్ ల్యాండ్ తేడా ఏంటంటే జనరల్ ల్యాండ్ వాల్యూ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది. ఈ ఫామ్ ల్యాండ్లో ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అయ్యేంత వరకు ల్యాండ్ ఖాళీ ఉండకుండా, సో యాక్చువల్గా ల్యాండ్ మనం లీజ్ తీసుకొని కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాం అన్నమాట. అగ్రికల్చర్ యా ప్రతి ప్లాట్లో మనం 50 ప్లాంటేషన్ చేస్తున్నాము. 30 శ్రీగంధం మొక్కలు, 20 మలబార్ మొక్కలు వేసి 12 సంవత్సరాల వరకు మొక్క పెట్టినప్పటి నుంచి కట్ చేసి అమ్మేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని, సో దాన్ని పెంచి పోషించి వచ్చిన ప్రాఫిట్లో 50% మనం ల్యాండ్ ల్యాడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫామ్ ల్యాండ్లో డ్యువల్ బెనిఫిట్ అనమాట. ఒకవైపు ఏమో ల్యాండ్ వాళ్ళు అప్రిషియేట్ అవుతుంది, అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా ప్లాంటేషన్ వల్ల రిటర్న్స్ వస్తుంది. అండ్ ఫామ్ ల్యాండ్ తీసుకోవడం వల్ల ఏంటంటే రిసార్ట్లో మెంబర్షిప్ వస్తుంది, అండ్ మోర్ ఓవర్ రైతు బంధు, రైతు బీమా లాంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అండ్ ఇన్కమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అనమాట. వావ్. ప్రాజెక్ట్స్ లాంచ్ చేసే ముందు ప్రీ లాంచ్ ఆఫర్ అని తక్కువలో వస్తుంది మాకు ప్రాజెక్ట్స్ అని అంటారు కదా, సో అసలు ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటి? మనం చెప్తున్న వెంచర్స్ ఏదైతుందో మనం గజం 1000 రూపాయలు, గజం 750 రూపాయలు అని చెప్పాం కదా. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ప్రీ లాంచ్ ఆఫర్ అనమాట. సో డెవలప్మెంట్ కాకముందు, డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రైస్లో తేడా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు తెలుసు అది. సో బిగినింగ్లో ఉన్న వాళ్ళు మనం ప్రస్తుతం గజం 1000 రూపాయలు, గజం 750 రూపాయలకి ఇస్తున్నాము. ఇదే వెంచర్ నెక్స్ట్ 1-2 మంత్స్ పోయిన తర్వాత, డెవలప్మెంట్స్ అన్నీ ప్లాంటేషన్ అయిన తర్వాత ఇదే 750 రూపాయల గజం భూమి మనకు 1000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. అండ్ 1000 రూపాయల గజం భూమి 1250 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువ రేట్లో వస్తున్నప్పుడే మనం బిగినింగ్లో 2 రకాల బెనిఫిట్స్ అనమాట. ప్రైస్ తక్కువకు వస్తుంది, రెండవది చాయిస్ ఆఫ్ యూనిట్ తీసుకునే అవకాశం ఉంది. బిగినింగ్లో మనం కార్నర్స్ కానీ ఈస్ట్లు కానీ మనం చాయిస్ ఆఫ్ ప్లాట్ తీసుకునే అవకాశం ఉంది. డెవలప్మెంట్స్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్లాల్సి వస్తుంది, అండ్ ప్రైస్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ప్రీ లాంచ్ ఆఫర్ అంటే సామాన్యులు కూడా కొనేయచ్చు అనమాట. సో ఓకే, క్రేజీగా ఉంది అసలు అయితే. అండ్ చాలామంది సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంది కదా అని చాలామంది థింక్ చేస్తారు, ఆలోచిస్తారు కొనడానికి. అసలు ఇక్కడే ఎందుకు కొనాలి భూమి అని అనుకుంటారు? సో చాలామంది కస్టమర్స్ అపోహపడేది ఏంటంటే అవుట్స్కర్ట్స్ అనుకుంటున్నారు. సో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ నామ్స్ ప్రకారము హైదరాబాద్లో ఏ ఇండస్ట్రీస్ వచ్చే పర్మిషన్ లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ అన్నీ హైదరాబాద్కు చాలా దూరంలో అవుట్స్కర్ట్స్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీని చుట్టుపక్కల వచ్చే ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మనం ప్రీవియస్ హిస్టరీ చూస్తే గత 10-15 సంవత్సరాల క్రితం ఎక్కడైతే మనం ఊరవతల అవుట్స్కర్ట్స్ అనుకున్న ల్యాండ్స్ అన్ని వల్ల సిటీలో కలిసిపోయి ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అయ్యి మన సామాన్యుడి మద్దతు కొనే అవకాశం లేని సిచ్యువేషన్ ఉంది. ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా దూరం అన్నారు, ఈరోజు మనం ఓఆర్ఆర్ దగ్గర ల్యాండ్ కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా RRR ప్రపోజ్ అయింది, ఇక్కడ మనకి ఇప్పుడు తక్కువ ధరలు వస్తున్నప్పుడు ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే భవిష్యత్తులో తక్కువ ధరలో ల్యాండ్ దొరికితే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎవరైనా కానీ, ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే వాళ్ళ ధరలు కరెక్ట్గా ఉన్నాయా ఇక్కడ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి? సో మన ప్రాజెక్ట్ డిజైన్ చేసిందే చిన్న మైత్రి కుటుంబీకులకు అందుబాటులో ఉండాలని. ఎందుకంటే మన ప్రాజెక్ట్లో యూనిక్ బెనిఫిటే ప్రైస్ అనమాట. గజం భూమి 750 రూపాయలు, గజం భూమి 1000 రూపాయలు అంటే చాలా తక్కువ ప్రైస్. ఈవెన్ తెలంగాణలో ఇవాళ 11 జిల్లాలు, 33 జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా గుంట భూమి, ఇల్లు అడుగు స్థలం 4-5 లక్షల కన్నా తక్కువ ఎక్కడ లేదు. మనం కేవలం ఇక్కడ గజం భూమి 1000 రూపాయలకి, గజం భూమి 750 రూపాయలకి ఒక సామాన్య మధ్యరీతి కుటుంబీకులు, ఒక చిన్న ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు, చిన్న ఇండ్లలో పనులు చేసుకునే వాళ్ళు కూడా, ఒక ఆటో డ్రైవర్ కూడా, ఒక టీ స్టాల్ అతను కూడా, ఈవెన్ ఒక పాన్ షాప్ రన్ చేసే అతను కూడా, ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటి, ఒక నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి లేదా నాకంటూ ఒక ల్యాండ్ ఉండాలి, పిల్లలకు భవిష్యత్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఎర్లియర్ మనం మినిమం 5 గుంటాస్ ఇచ్చేవాళ్ళము. సో ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మినిమం అందులో సగం ల్యాండ్, 2.5 గుంటాస్, 303 స్క్వేర్ యార్డ్స్ కూడా హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ కూడా ఇస్తున్నాం. అంటే 2.5 లాక్స్ లేదా 3 లాక్స్ కూడా మనం హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని చెప్పొచ్చు. ఓకే, సో ల్యాండ్ కొనాలి అంటే చాలా అవకతవకలు జరుగుతాయని చాలా అపోహలు ఉంటాయి కొనే వాళ్ళకి. అసలు వీళ్ళు నిజంగానే ఉందా లేకపోతే ఫ్రాడ్ ఏమైనా జరుగుతుందా అని చాలా మందికి అపోహలు ఉంటాయి. సో మరి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు? వాస్తవానికి ఇదివరకు మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, అంటే ఇదివరకు మనం ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని, MRO ఆఫీస్లో మ్యూటేషన్ చేయించుకొని, RDO ఆఫీస్లో మనం పాస్బుక్ తీసుకొని, సో లెంతీ ప్రాసెస్ ఉండేది. అండ్ మాన్యువల్ రిజిస్ట్రేషన్లో ఎన్నో అవకతవకలు జరిగి డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యి మ్యానిపులేషన్ అయ్యే అవకాశం ఉండేది. బట్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి అనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ఇవాళ జెన్యున్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సో ఇవాళ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ అన్నీ మనకు సబ్ రిజిస్టర్ల రిజిస్ట్రేషన్ అవ్వకుండా MRO ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సో అక్కడ మీకు D1లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాస్బుక్ ఈ విధంగా సింగిల్ ఎంట్రీ 3 డాక్యుమెంట్స్ వస్తున్నాయి. సో మీరు ఎక్కడ కూడా తిరగాల్సిన అవసరం లేదు,
అండ్ జెన్యున్గా మీకు ల్యాండ్ హక్కులు అనేవి మీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అండ్ ఎక్కడ కూడా మీకు మ్యానిపులేషన్ కానీ మాన్యువల్ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, సో సంతోష్ గారు, ఈ నీమ్స్ బోరో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అసలు వచ్చే బెనిఫిట్ ఏంటి? సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మనం మేజర్గా ఫైవ్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తున్నాము. ఫస్ట్ వన్, మనము ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అయ్యే విధంగా బెనిఫిట్ ఇస్తున్నాము. రెండవది, ల్యాండ్ వాల్యూతో పాటు మనము ప్లాంటేషన్ వాల్యూ రిటర్న్స్ ఇస్తున్నాము. థర్డ్ వన్, మనం రిసార్ట్లో మెంబర్షిప్ ఇస్తున్నాము. సో ఫోర్త్ వన్, రైతు బీమా అనే ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంది. ఫిఫ్త్ వన్, రైతు బంధు బెనిఫిట్ ఉందన్నమాట. సో ఈ విధంగా మేజర్ ఫైవ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడితే ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ఇంతకుముందు మనం ఆడుకున్నాము. సో ఈ చుట్టుపక్కల వచ్చే ఇండస్ట్రియేషన్ వల్ల, దగ్గరలో ఓపెన్ అయిన ఎయిర్పోర్ట్ వల్ల, నారాయణఖేడ్ టౌన్ వల్ల, సో ఈ విధంగా రకరకాల మనం రిసార్ట్లో ఓపెన్ మన సైట్లో ఓపెన్ చేస్తున్న రిసార్ట్ వల్ల, సో ఈ ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అయ్యి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మనం సెకండ్ బెనిఫిట్ ప్లాంటేషన్ రిటర్న్స్ అని చెప్పాం కదా, ఈ ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అయ్యేంత వరకు భూమి ఖాళీ ఉండకుండా దానిలో మనం ప్లాంటేషన్ చేసి, కమర్షియల్ ప్లాంటేషన్ చేసి దాన్ని మనం వచ్చిన రిటర్న్స్లో 50-50% మనం కస్టమర్కి షేర్ చేస్తున్నాం. మనం ఇంకో మూడో బెనిఫిట్ ఏం చెప్పుకున్నాము, మనం ఇందులో రిసార్ట్ మెంబర్షిప్ అని. సో ఈ ప్రాజెక్ట్లో మనం గడుతున్న రిసార్ట్లో మనం ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం వల్ల, సో ఫ్యూచర్లో మనం ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ వల్ల కూడా మనకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్తో పాటు లైఫ్ టైం మనం రిసార్ట్లో ఉండే అన్ని బెనిఫిట్స్ మనం వాడుకోవచ్చు. బయట రిసార్ట్ మెంబర్షిప్ మినిమం 2 lakhs నుంచి 5 lakhs 10 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ మనం ప్లాట్ ఉన్న వాళ్ళకు మనం లైఫ్ టైం ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నాం విత్ నామినల్ ఎక్స్పెన్సెస్తో. ఇందులో అన్ని రకాల ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కాటేజెస్ అండ్ రెయిన్ డ్యాన్స్, తర్వాత బాంకెట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఫామ్ ల్యాండ్, మనం ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ఈ ఫామ్ ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్న వాళ్ళకి మనము తెలంగాణ గవర్నమెంట్ నుంచి రైతు బంధు, రైతు బీమా అనే రెండు మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో రైతు బీమా పాయింట్కి వస్తే, ఈవెన్ ఒక గుంట భూమి కలిగి ఉన్న రైతుకి రేపు అన్ఫార్చునేట్ థింగ్ ఏం జరిగితే 5 lakhs rupees ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. సో ఇక్కడ మనం ప్లాన్డ్ ఉన్న ప్రతి ఒక్కరిని మనం రైతులాగా భావించి ధరణిలో రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి, సో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. ఇదే ఏంటంటే ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే, సో ఈ ధరణి అనే పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎవ్రీ 6 months ఒకసారి రైతు బంధు అనే ఒక పథకం ద్వారా ఎవ్రీ 6 months ఒకసారి ఇన్కమ్ రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 5 types ఆఫ్ మేజర్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు మనం. సంతోష్ కుమార్ గారు, అసలు ఈ ఎగ్జాక్ట్ ఈ ప్రాజెక్ట్స్ లొకేషన్ ఎక్కడ ఉంది వెంచర్ది, అండ్ హైదరాబాద్ నుంచి ఇక్కడ రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి మీరు ప్రాపర్ గైడెన్స్ ఎలా ఇస్తారు? మన ప్రాజెక్ట్ ఎక్కడుందంటే, హైదరాబాద్ నుంచి మనం 2 hours ముంబై హైవేలో వెళ్తే మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వస్తుంది కదా. సంగారెడ్డి నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకు కొత్తగా నాందేడికి హైవే ప్రపోజ్ అయింది. ఆ నాందేడ్ హైవే పైన మనకు ఒక 30 minutes జర్నీ చేసిన తర్వాత మనకు నిజాంపేట వస్తుంది, నిజాంపేట అల్లాదుర్గం అని. నాందేడ్ హైవే పైన నిజాంపేట నుంచి బీదర్కి ఒక కొత్త హైవే శాంక్షన్ అయిందన్నమాట, స్టేట్ హైవే. ఆ హైవేలో మనకు నారాయణఖేడ్ టౌన్ వస్తుంది. సో ఈ ఆక్సిజన్ ప్రాజెక్ట్ మనకు చెలగరానే విలేజ్లో నారాయణఖేడ్ టౌన్ జస్ట్ 10 minutes జర్నీలో ఉంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు. అండ్ నారాయణఖేడ్ టౌన్ నుంచి 20 minutes జర్నీలో మనకు కరసగుత్తి అనే విలేజ్లో మనకు నేచర్ ఊసిన ప్రాజెక్ట్ ఉంది. ఇది మోర్ దెన్ 150 acres ప్రాజెక్టు. ఇది గజం భూమి కేవలం 750 rupees ఇస్తున్నాము, అంటే 605 gajas, 5 guntals లేదా 12 sentral భూమి కేవలం 4.5 lakhs ఇస్తున్నాము. దాంట్లో హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ మనం 303 square yards, 2.5 guntals, 6 cents భూమి మనము జస్ట్ 2.5 lakhs ఇస్తున్నాము. అండ్ మనం చెప్పుకున్న ఆక్సిరిజ్ ప్రాజెక్ట్లో గజం భూమి కేవలం 1000 rupees, అంటే 605 square yards, అంటే 5 guntals లేదా 12 sentral భూమి కేవలం 6 lakhs rupees వస్తుంది. దాంట్లో మనం హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ అంటే 303 square yards, 2.5 guntals లేదా 6 cents ల్యాండ్ కూడా మనం 3 lakhs rupees ఇస్తున్నాము. సో ఇది ప్రస్తుతం మనకు తెలంగాణలో లభిస్తున్నటువంటి అతి తక్కువ ధరలో మనం భూమి ఇన్వెస్ట్మెంట్ చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈ నీమ్స్ బోరోలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికైనా కానీ మనకు బెనిఫిటే అవుతుంది, ఎక్కడ కూడా నష్టం జరిగే అవకాశం ఉండదు. అండ్ ఏంటంటే ఇవల్ల ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి వాళ్ళకు, ప్రతి ఒక్కరికి భూమి కొనాలని ఉంటుంది, కానీ వాళ్ళ అందుబాటులో భూమి దొరికే అవకాశం ఎక్కడ లేదు. ఈవెన్ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి భూమి కొనాలంటే మీకు తెలుసు గజం భూమి 50,000 నుంచి 1 lakh rupees ఉంది ఓఆర్ఆర్ చుట్టుపక్కల. ఆ దాటి వచ్చేసి మనకు కొత్తగా ప్రపోజ్ అయిన త్రిబులర్ దగ్గర కూడా మినిమం గజం భూమి 10,000 రూపాయల నుంచి 20,000 పైనే ఉంది. గజం 1,000-2,000 రూపాయలకి ఈవెన్ మన పల్లెటూళ్ళల్లో తెలంగాణ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా దొరికే అవకాశం లేదు. దట్టు ఇలాంటి అతిపెద్ద ఇండస్ట్రీ హబ్ ఇది. మనం ఈ నారాయణఖేడ్ ప్లేస్ గురించి మాట్లాడితే దీనికి దగ్గరలో మనకు ఒక పక్క మహారాష్ట్ర, ఒక పక్క కర్ణాటక, 3 states బార్డర్ అన్నమాట. తెలంగాణ 3 states బార్డర్ ఇది. సో ఇక్కడ మనకు ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఇండస్ట్రియల్ పార్క్ వల్ల,
సో ఫ్యూచర్లో వచ్చే ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఫాస్ట్గా ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. సో ఇంత తక్కువ ధరలో భూమి వస్తున్నప్పుడు ఎవరు వెనుక ముందు ఆలోచించకండి. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఆదిబట్ల తీసుకున్నా, మనము గట్కేశ్వర దగ్గర పోచారం తీసుకున్నా, లేకపోతే హైటెక్ సిటీ దగ్గర గచ్చిబౌలి, నానక్ రామ్ కూడ, కోకాపేట ఎక్కడ తీసుకున్నా మనము 15 సంవత్సరాల క్రితం గజం భూమి 1000 రూపాయల నుంచి 5000 రూపాయల గజం ఉండేది. ఈరోజు మనం సామాన్యుడు కొనే పరిస్థితి లేదు. ఈరోజు మనం ఇక్కడ గజం 750 రూపాయలు, గజం 1000 రూపాయలకి ఇస్తున్నాము. సో మీకు అందుబాటులో, సో మీ బడ్జెట్లో వస్తున్నప్పుడు, సో భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతున్న ఆలోచనతో, దూరదృష్టితో, విజన్తో ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. జనరల్గా 2 టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి, కస్టమర్ మెంటాలిటీ అండ్ ఇన్వెస్టర్ మెంటాలిటీ. కస్టమర్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇండస్ట్రీస్ అన్ని వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళతో చూస్తే కానీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాన్ని కస్టమర్ మెంటాలిటీ అంటారు. నేను చెప్పినట్టు అన్ని కంపెనీస్ వచ్చిన తర్వాత ఈ ప్రైజ్ ఉంటుందండి, ఈ ప్రైజ్ దొరకదు. సో కాబట్టి ఇన్వెస్టర్ మెంటాలిటీ ఏంటంటే, ఓకే వీళ్ళు చెప్తుంది ఎంతవరకు నిజము, నిజంగానే అక్కడ నిమ్స్ వస్తుందా, ఏమేమి కంపెనీస్ వచ్చినాయో మీరు కొంచెం మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి మీ వివరాలను తెలుసుకోండి. విజన్తో ఇన్వెస్టర్ లాగా విజన్తో ఆలోచించి నెక్స్ట్ రాబోయే 5-10 ఏళ్ళు ఏమవుతుందో ముందు జాగ్రత్తతో, ముందు చూపుతో ఆలోచించి, ఇవాళ మీ బడ్జెట్లో గజం 750 రూపాయలు, గజం 1000 రూపాయలకు వస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా పూర్తి వివరాల కోసం కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ, డిస్క్రిప్షన్లో నెంబర్లకు కానీ కాల్ చేయండి. మీకు మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంపెనీ నుంచి మేము ఎవ్రీ సండే ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము. సైట్ విజిట్ చేయండి అండ్ మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజే ప్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.